సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏడో రోజు పారాయణ మనం చూసినట్లయితే కాకా సాహెబ్ సంశయం ఆనందరావు పాకడే కథ చాలా అద్భుతమైనటువంటి కథ ఇది ఆనందరావు పాకడే కథ. కాకా సాహెబ్ దీక్షిత్ మహాసమాధి బాబా మహాసమాధి చెందిన తర్వాత ఆయన ప్రతినిత్యము సద్గ్రంథ పారాయణం చేస్తూ ఉండేవాడు. భక్తులందరినీ కూర్చోబెట్టి యథావిధిగా ఆ రోజు కూడా ఆయన పారాయణాన్ని ప్రారంభించారట. నవనాదుల ప్రస్తావన జరుగుతోంది అది ఆయన చదువుతున్నాడు. నవనాదులు చాలా గొప్పవారు, నాద్ సాంప్రదాయానికి శ్రీకారం నవనాదులు. సరే ఆ విషయాలు కాస్త మనం పక్కన పెట్టుకుని అసలు కథలోకి వెళ్దాం. ఆ కథలు చదివిన తర్వాత దీక్షిత్కి అనిపించిందట మనసులో, అమ్మో నవనాదులు ఎంత గొప్ప భక్తులు, ఎంత గొప్పవారు వారు, ఒక విధంగా అవతార పురుషులే. మరి అంతటి శక్తి, అంతటి భక్తి, అంతటి వినయ విధేయతలు మనకి ఎప్పటికైనా వస్తాయా, సాధ్యపడతాయా అన్న అనుమానాన్ని మనసులో వ్యక్తపరుచుకున్నాడు కాక. ఈ లోపల శ్యామ వస్తే శ్యామతో అన్నాడట, శ్యామ నిజంగా నవనాథులు గొప్ప అదృష్టవంతులయ్యా, ఎంత గొప్ప స్థితి అయ్యా వారిది, మనం ఎప్పటికైనా ఆ స్థితిని సాధించగలుగుతామా అన్నాడట. వెంటనే శ్యామ చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు, పిచ్చివాడా ఎందుకు అంత బాధపడుతున్నావు, ఎవరైతే సాయి అన్న బంగారు ఆభరణాన్ని ధరిస్తారో వారు ధన్యులే, మనం నవనాథులు గొప్ప వాళ్ళ అయిండొచ్చుగాక, నవనాథులు గొప్ప వాళ్ళ అయిండొచ్చుగాక, కానీ మనం ఆశ్రయించిన సాయిబాబా మహోన్నతమైనటువంటి వాడు కాబట్టి సాయిబాబా నవనాథుల కన్నా మేటిగా మన్ని తీర్చిదిద్దగలడయ్యా, ఎందుకు నీకు సంశయం అన్నాడట. కానీ ఆ సమాధానం దీక్షిత్కి రుచించల, మనసులో ఆ దిగులుంది. ఎందుకంటే అప్పుడప్పుడు నాకు కూడా వస్తూ ఉంటుందండి ఆ దిగులు, ఎవరైనా మంచి భక్తులను చూసినప్పుడు బాబా దగ్గర కూర్చొని బాబా నిజంగా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు బాబా, ఆ స్థాయికి నన్ను కూడా తీసుకెళ్ళి బాబా అనిపిస్తుంటుంది. ఎంతమంది ఉన్నారండి ఈ రోజున సమాజంలో, బయటకు కనపడని భక్తులు ఎంతోమంది ఉన్నారండి, మహానుభావులు నిజంగా. వాళ్ళని చూస్తే మాటలు నోట్లోంచి రావు, ఎంత స్థితికి వెళ్ళారో అనిపిస్తుంటుంది. కారణం పిలిస్తే పలుకుతాడు సాయి, ఫిజికల్గా కనిపిస్తాడు సాయి. గుంటూరులో ఒక దంపతులు ఉన్నారట, వారి గొప్పదనం ఏంటంటే వృద్ధులు వారు, ప్రతి విజయదశమికి సాయిబాబా ఆయనకి పంచ ఆమెకు చీర కొత్త బట్టలు పెడతాడట. ఎలాగో తెలుసా అండి, విజయదశమి రోజు పూజామందిరం తీసి చూడగానే అక్కడ తట్టలో కంచంలో ప్లేట్లో చీర పంచ పెట్టేసి ఉంటాయి అక్కడ. ఇది కొంతమంది విని చాలా చోద్యము అంత నాటకం అన్నారట, సహజంగా అంటారు నాటకం అని, ఎందుకంటే వాడు ఆ స్థాయి వ్యక్తి కాదు కాబట్టి. వాడు ఆ స్థాయి వాడైతే వెంటనే అర్థం చేసుకుంటాడు, ఆ స్థాయి వ్యక్తి కాదు కాబట్టి వాడికి ఏం అర్థమవుతుంది, నాటకం అన్నారట అని. చివరికి డిస్కషన్ ఎలా సాగిందంటే విజయదశమి రేపనగా ఈరోజు నైటు ఎవరైతే వ్యతిరేకించారో వారందరూ వచ్చి ఆ పూజా మందిరానికి లక్కతో సీలు వేసుకుని వెళ్ళిపోయారు. మొన్నడు ఆతృతగా ఎవరికి నిద్ర పట్టాలి ఆ రోజున రాత్రి, కానీ ఈ దంపతులు హాయిగా నిద్రపోయారు, ఎందుకంటే అది నిజమే కదా. మొన్నటి ఉదయం తలుపులు తీస్తే చూస్తే చీర పంచ పెట్టేస్తున్నాయి అక్కడ. మళ్ళీ చూడండి బాబా మేఘశ్యాముడితో ఏమన్నాడని, జోగుతో ఏమన్నాడని, నేను రావటానికి తలుపులు గాని కిటికీలు గాని అవసరం లేదురా, నేను రావటానికి విమానం గాని రైలు గాని టాంగా గాని అవసరం లేదురా, ఎక్కడికి రావాలంటే అక్కడికి రాగలను, ఎక్కడి నుంచి పోవాలంటే అక్కడి నుంచి పోగలనురా, నిరూపించాడు సాయి కథల ద్వారా. సాయుధ రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే, మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది.
శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావడం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.